ప్రభునందు ప్రియమైన మన్నా టీవీ ప్రేక్షకులకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన మితిలేని కృప చొప్పున దర్శించి మన్నా టీవీ ఛానల్ ద్వారా మీ అందరినీ దర్శించడానికి ప్రభు చూపిన కృపకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి మన్నా టీవీ వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాప్టిస్ట్ వాణి అనే ఈ కార్యక్రమాన్ని ప్రభు నామున ప్రతి సోమవారం సాయంకాలం 8:30 నుండి 9 వరకు మీరు వీక్షించగలరని మనవి చేస్తున్నాం. కార్యక్రమమును ప్రారంభం చేసే ముందు ప్రార్థనతో క్రమమును ప్రారంభం చేసుకుందాం. ప్రార్థించేదాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ పాదాలకు స్తుతి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిననే మాటను బట్టి తండ్రి లోకంలో నుండి పాపములో నుండి ఏర్పాటు చేసుకుని మీ శిష్యులుగా చేసిన మీ కృపకు స్తోత్రాలు. మేము పొందిన యొక్క రక్షణ అనుభవమును అనేకులకు పంచడానికి తండ్రి మీరు చూపిస్తున్న కృపకు వందనాలు. ఈ యొక్క తండ్రి ఛానల్ ద్వారా జరిగే క్రమాలన్నింటినీ ఆశీర్వదించండి. అనేక రీతులుగా సువార్త ప్రకటించబడుతుంటుండగా నూతనమైన ఆత్మలు రక్షింపట్టుకు, నశించిపోయే ఆత్మలు రక్షింపట్టుకు సహాయం చేయండి. ఈ బ్యాప్టిస్ట్ వాణి ఈ చిన్న కార్యక్రమం ద్వారా కూడా మీరు అనేక ప్రజలను దర్శించమని ప్రార్థన చేస్తూ నజరేయుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 1 2 వచనం చదువుకొని ఈ సమయంలో ధ్యానంలోనికి కొనసాగుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన ప్రేక్షకులారా, ధన్యుడు అనే ఒక అంశం గురించి ఈరోజు మీతో నేను పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. ధన్యుడు అనే ఒక అంశం పరిశుద్ధ లేఖనమైనటువంటి బైబిల్లో ఒక విలువైనటువంటి కార్యముగా మనం చూస్తాం. ధన్యత అనేటువంటిది ఒక గొప్ప కార్యం. ధన్యత అనేటువంటి మాటను పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో దాదాపు చాలా సార్లు మనం చూస్తాం. క్రొత్త నిబంధనలోను కూడా 77 ఈ గ్రంథంలో ధన్యత అనే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. సో ధన్యత అంటే ఏంటి? ధన్యత అనగానే సంతోషకరమైన అనుభవం జీవితం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా అన్ని విధాలైనటువంటి క్షేమం కలిగి, సంతానం ఉండి, రకరకాలైనటువంటి రీతులుగా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ జీవించేవారిని చూసి ధన్యులు అంటూ ఉంటారు. మరికొంతమంది మగపిల్లలు కలిగిన వారిని చూసి కూడా ధన్యులు అంటూ ఉంటారు. సో ధన్యత అనేటువంటి దాన్ని డిక్షనరీ అర్థంలో మనం చూస్తే ప్రియులరా, మరి ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఈ బ్లెస్సింగ్ అనేటువంటి దానికి 3 భావాలు ఉన్నాయి. 1 దీవెన, 2 ఆశీర్వాదం, 3 సౌభాగ్యం. ఈ 3 భాగాలుగా ధన్యతను మనం చూడవచ్చు. ఈ విధమైనటువంటి దాన్ని కలిగిన వారిని ధన్యులు అంటాం. ఈ డిక్షనరీ భాగంలో మనం చూస్తే ధన్యత అనే పదానికి సంతోషంగా ఉండటం, అలాగే కోరికలన్నీ తీర్చబడటం, అంతేకాకుండా ఒక మంచి మేలుకరమైన స్థితిలో జీవించటం అని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆత్మీయంగా కూడా ధన్యత అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అభిషేకించబడటం, అలాగే శక్తి చేత నింపబడటం, సంతృప్తికరమైనటువంటి రీతిలో పరిశుద్ధపరచబడటం అనే భావాలు మనకు కనబడతాయి. సో ఈ ధన్యతను పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో మనం ఎలా పొందుకోగలమో మనం ఈ గ్రంథంలో నుండి చూడగలం. ఈ సంతోషకరమైన అనుభవానికి, విలువైనటువంటి జీవితానికి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి అన్నీ కలిగి నెమ్మదితో జీవించే ఈ జీవితాన్ని ధన్యతను చెప్పుకుంటున్నాం. ఆ ధన్యత పొందగలిగినటువంటి వారు ఎవరు అని అంటే పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో మనం చూస్తే 144 కీర్తన చివరి వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. సో ఇట్టి స్థితి గలవారు ధన్యులు. సో ధన్యత పొందడానికి ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే యెహోవాను దేవుడిగా కలిగి ఉండటం. యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు.
కనుక ధన్యతకు మొదటి మెట్టు యెహోవాను అనేటువంటి ఆయనని దేవునిగా కలిగి ఉండటం. దేవుడు అనేటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు అనేటువంటి వాళ్ళు, దేవతలు అనేటువంటి వారు, కోటానుకోట్ల దేవుళ్ళున్నా యెహోవా అనేటువంటి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈయనకు ఏమి స్థానం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన సృష్టికర్త, రక్షణకర్త, పోషణకర్త, సమస్తమును చేయగలిగినటువంటి వాడు. సో ఈయనను మనం కలిగి ఉండటం ఒక ధన్యత. యెహోవా అనే మాట అర్థం ఏంటంటే మూల భాషలో రక్షించువాడు అని అర్థం. సో యేసు అన్న, యెహోవా అన్న, యెహోషువా అన్న, యెషయా అన్న, ఇలాంటి పదాలన్నీ కూడా ఒకే భావాన్ని కలుగజేస్తున్నాయి. అదేంటంటే రక్షణ కలుగజేయవాడు. సో రక్షకుడు అనేటువంటి భావము యెహోవా అనే పదానికి మనం ఆపాదించవచ్చు. సో రక్షకుడు దేనికి నుంచి రక్షించువాడు? ప్రియమైనటువంటి వారలరా, ఈయన మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 45:21-22 వచనంలో కూడా ఒక ఆహ్వానం తెలుపుతున్నాడు. ఏమనంటే, భూదిగంతపు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. సో రక్షణ అనేటువంటిది ఆత్మీయమైనటువంటి రక్షణ, శారీరపరమైన రక్షణ, ఈ రెండు విధాలైనటువంటి రక్షణ మనిషికి అవసరం. ఆత్మీయమైనటువంటి రక్షణ అంటే పురాణ విమోచనము కలిగి ఉండటం. శరీరపరమైన రక్షణ అంటే లోక సంబంధమైనటువంటి సమృద్ధిని కలిగి ఉండడం, అన్ని విధాలుగా సేఫ్గా ఉండటం. సో ఈ మనుషులైనటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి వాటిని గురించే ఆలోచన చేస్తారు, కానీ దైవ సంబంధమైనటువంటి దాని గురించి ఆలోచన చేయరు. దైవ సంబంధమైనటువంటిది ఏంటి అంటే ఆత్మీయమైనటువంటి రక్షణ. ఆత్మీయమైనటువంటి రక్షణ పొందిన వారికే పరలోక రాజ్యం ఉంటుంది. సో ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ ఆత్మ శాశ్వతమైంది, ఆత్మకు చావు లేదు, ఆత్మ నిరంతరము జీవించేదై ఉంది. సో నిరంతరము జీవించే ఈ యొక్క ఆత్మకి నిరంతరము జీవింపజేయగల రక్షణకర్త అవసరం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, లేక యెహోవా అనేటువంటి దేవుడు. తిమోతి పత్రికలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. సో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. సో ఆ యొక్క క్రీస్తు యేసునే నరుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి తన ప్రాణత్యాగం చేసి విలువైనటువంటి గొప్ప రక్షణను సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రక్షణ పొందటానికి ప్రభువారు పిలుస్తున్నారు. మత్తయి సువార్త 11:28 వచనంలో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. సో శాంతి, విశ్రాంతి, సమాధానము, ఆత్మరక్షణ యేసు ప్రభు ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఆ యేసు ప్రభువే ఎవరో కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుడు. సో త్రియేక దేవుడైన యేసును నమ్మటమే రక్షణ. ఎందుకంటే ఆయన ద్వారానే తప్ప వేరొక రక్షణ దొరకదు. కనుక పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో ఏమని వ్రాయబడింది, రక్షణ ఎందుకు అవసరం అని అంటే చాలామంది క్వశ్చన్ చేయొచ్చు, రక్షణ అనేటువంటిది ఎందుకు అవసరం, ఎవరికి అవసరం, ఎలా అవసరం? ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా స్పష్టం చేస్తుంది. రోమా పత్రిక 3:10 పరిశుద్ధ లేఖనమైన బైబిల్ ఏమని చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో పాపం వలన వచ్చు జీతం మరణం. సో మరణము అనేటువంటిది భయంకరమైన అనుభవం. కనుక ఈ మరణ ఛాయలను తొలగించి పరలోకపు యొక్క నిత్య జీవంలో ఉంచడానికి రక్షకుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన యొక్క ప్రాణత్యాగము చేసినటువంటి స్థితి అలాగే ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం కలిగేది కాదు. ఆయన 3వ దినమున తిరిగి లేవటం ద్వారా ఆయన యొక్క నామము లోకములో ఉన్నతమైనదిగా ఉంది. ఆయన సజీవుడు కనుక సజీవుడైనటువంటి మనల్ని రక్షించగల సమర్థుడు. కనుక ప్రభు యొద్దకు వచ్చి మన జీవితాన్ని సమర్పించుకోవటం, ఆయనకు దేవుడుగా కలిగి ఉండటం. అలాగ దేవుడుగా కలిగి ఉన్నటువంటి వారు ధన్యులు. ఈ లోకములో వారికి సమస్తము దొరుకుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే ఆ దేవుని కలిగి ఉండటము మన యొక్క భాగ్యం, ధన్యతకు అది ప్రథమమైట్టు. రెండవది పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథము 32వ కీర్తన
మరి మొదటి రెండు వచనాలు చదువుకుంటే అక్కడ ఒక స్పష్టమైనటువంటి రెండవ భాగము, ధన్యతకు రెండవ మెట్టు కనబడుతుంది. అదేంటంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకు కనబడుతుంది. ధన్యుడు అనేటువంటి మాటకి, ధన్యతను పొందటానికి రెండవ మెట్టు ఏంటంటే అతిక్రమములకు పరిహారము నొందాలి, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందాలి. అతిక్రమములు పాపములు అనేటువంటివి భయంకరమైనటువంటి దుర్భర జీవితానికి అవి పునాది వేస్తాయి. సో పాపము అనేటువంటిది ఒక మనిషిని పాడు చేస్తుంది, అతిక్రమము అనేటువంటిది శిక్షను తీసుకొని వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటే 32వ కీర్తనలో రాయబడిన మాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. సో అతిక్రమము పాపము ఈ రెండింటిని రెండు కాకుండా మూడో మాట కూడా అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది, ఏంటంటే దోషము. సో అతిక్రమము అంటే పెట్టినటువంటి నిబంధనను తొలగిపోవటం, దాన్ని పాపం అంటున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. సో రెండవది ప్రియమైన దేవుని బిడ్డరా, పాపం. పాపము అనేటువంటిది అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వచ్చినటువంటిది, తెలిసి చేసేటువంటిది అతిక్రమము, యాక్సిడెంటల్గా జరిగేటువంటిది పాపము. దోషము అనేటువంటిది ఏంటంటే దుష్ట మనసు చేత చేసేటువంటిది అయి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ మూడిటి చేత మనిషి పట్టబడి ఉన్నాడు. సో మనిషి దీని ద్వారా నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నాశనానికి వెళ్ళిపోవడానికి తన జీవితం దుర్భరం అవుతుంది. ఈ యొక్క తన జీవితంలో దేవుని ఎరగకపోవటం వలన నష్టపోతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. పరిశుద్ధ లేఖనమైన బైబిల్ మత్తయి సువార్త 1:21 ఏమని రాయబడి ఉంటుందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. సో ఎవరిలో హృదయముల నుంచి పాపం తొలగిపోతుందో వారి యొక్క జీవితము పరిశుద్ధపరచబడుతుంది. ఎవరి హృదయంలో నుండి దోషము తొలగిపోతుందో వారు పరిశుద్ధపరచబడతారు. సో ఆ పరిశుద్ధపరచబడినటువంటి జీవిత అనుభవంలో నుండి వచ్చేటువంటిదే నిజమైన ధన్యత. ఈ పరిశుద్ధత అనేటువంటిది ప్రభు అయిన యేసు ద్వారానే సాధ్యం. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ చెప్తుంది. కనుక పాపి అయినటువంటి ప్రతి మానవునికి రక్షణ మార్గం ఏంటంటే పాప పరిహారము నొందటమే. అందుకని మన యొక్క సాంప్రదాయం ప్రకారం యోగులైనటువంటి వారు లేక సాంప్రదాయమైనటువంటి సనాతన హిందూ సాంప్రదాయాన్ని అనుభవించేవారు పొద్దున్నే లేచి నీళ్ళలోనికి వెళ్ళి స్నానం చేస్తూ ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపోహం పాపకర్మానం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల త్రాహిమానన్. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో పుట్టాము, పాపములోనే జీవిస్తున్నాము, పాపం అనేటువంటి అనుభవం ద్వారానే ఈ లోకంలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాపము నుంచి విడుదల పొందాలంటే వేరే మార్గం లేదు. ఓ కృపగల తండ్రి, నీవే మమ్మల్ని రక్షించు అని మరి వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. గజేంద్ర మోక్షం అనే పుస్తకంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, అందరూ పాపము చేసి యమలోకానికి నరకంలోనికి వెళ్ళిపోతున్నారు, వారిని రక్షించేవాడు ఎవడూ లేడు అని ఆ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపం అనేటువంటి దాని నుండి విడుదల చేయగల సమర్థుడు ఆయనే. పరలోకానికి మోక్షానికి దారి ఏదంటే యేసు ప్రభువారే. అందుకని యోహాను సువార్త 14:7 యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు పాపాన్ని హరించే మార్గము. పాపము లేనటువంటి వ్యక్తి మాత్రమే పాపాన్ని హరించగలడు. పాపము చేసిన వాడు పాపాన్ని తీసివేయలేడు, పాపి అయినటువంటి వాడు నరకానికి పోతాడు. సో ఈ పాపం పోవాలంటే మార్గము యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం లేనివాడు, పరిశుద్ధుడైన అటువంటి వాడు, పరిశుద్ధంగా జన్మించినవాడు అనగా కన్య గర్భమున పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. కనుక ఆయన మాత్రమే పాపాన్ని హరించగలడు. అంతకు మించి ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.
ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చి మానవ శరీరం తీసుకుని మనరుడిగా ఈ లోకంలో ఉండి మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని వాక్య ప్రకారం ఆయన శాపగ్రాహిగా సిలువలో వేలాడి తన యొక్క రక్తాన్ని చిందించి వేదాల్లో చెప్పబడిన రీతిగా ఋగ్వేదంలో చెప్పబడిన మాట పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మయైన పుణ్యదాన బలియాగమని అనగా పాపం పోవాలంటే రక్తం కావాలి ఆ రక్తం పరమాత్ముడే తన బలిదానంగా చేసినటువంటి రక్తము ద్వారా అని పరిశుద్ధుడైనటువంటి దేవుడే చేసినటువంటి ఆ యొక్క యాగం ద్వారానే ఈ కార్యం జరుగుతుందని కనుక అలాగే ఈ లోకానికి వచ్చి యజ్ఞ పశువుగా బలి అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే పాపం పోతుంది. అందుకని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ ఏమని చెప్తుందంటే ధన్యత అనే ఒక గొప్ప అనుభవంలోనికి నీవు రావాలంటే ఫస్ట్ మొదటిగా చేయవలసింది ఏంటంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తము కావాలి. పాపానికి ప్రాయశ్చిత్తము దేవుని ద్వారానే కలుగుతుంది. పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్న రెండవ ధన్యతకు రెండవ మెట్టు ఏంటంటే అతిక్రమములకు పరిహారము నొందటం, రెండవది పాపమునకు ప్రాయశ్చిత్తము నొందటం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమములకు పరిహారము పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుని చేత నిర్దోషి అని అంచబడటము ఎప్పుడు సాధ్యము? మానవునికి సాధ్యం కాదు, అది పరిశుద్ధుడు తీసివేసినప్పుడే సాధ్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధత అనేటువంటి ఆ యొక్క నీతిక్రియను పొందినప్పుడు మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. అలాగ జీవించే జీవిత అనుభవం ద్వారా నిజమైన ధన్యత అనుభవించగలం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు మనకు వచ్చేటువంటిది మొట్టమొదటిగా మనశ్శాంతి, ఆ తరువాత దీవెన. ఆయనలో సమస్తము నిక్షిప్తమై ఉన్నాయి. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కనుక ఆయన నమ్ముకోవటం చాలా ప్రాముఖ్యమైన భాగం. అలా నమ్ముకుని ఆయన దగ్గర పశ్చాత్తాపంతో తమ జీవితాన్ని సమర్పించుకున్న వాడికి పాప క్షమాపణ దొరుకుతుంది, పరిశుద్ధత దొరుకుతుంది. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడతావు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడికి ఏ శిక్షా విధి ఉండదు, అనగా నరక శిక్ష ఉండదు, పాపశిక్ష ఉండదు, ఏది ఉండదు. కనుక యేసు ప్రభువు నమ్మటమే ప్రాముఖ్యమైన అంశం. అందుకని ధన్యతకు రెండవ మెట్టు మనం చూస్తున్నాం. ఫస్ట్ది ఏంటంటే యెహోవాను దేవుడిగా కలిగి ఉండటము ఒక ధన్యత, ఎందుకనగా ఆయన గొప్ప దేవుడు. రెండవది ఆయన చేత పాప క్షమాపణ పొందుకోవటం ఒక ధన్యత. అందుకని అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. రెండవది రెండవ వచనం చూస్తే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఈ విధమైనటువంటి ధన్యత ప్రభువులో మనకుందని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధన్యతను నీవు పొందుకోవాలంటే యేసే మార్గమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా ఏంటంటే చదువుకున్న వాక్య భాగంలోనికి మనం వస్తున్నాం. ఆయన చేత పరిశుద్ధపరచబడటము ధన్యతకు రెండవ మార్గం. ఇక మూడవది ఏంటంటే దేవుని మాట ప్రకారం జీవించటం ధన్యతకు మార్గం. అందుకని పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో 1 కీర్తన 1:2 మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది రాయబడి ఉందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. సో రక్షింపబడినటువంటి వ్యక్తి ఉండవలసిన స్థానం ఏంటంటే ఈ లోకంలో 3 రకాలైన మనుషులు కనబడుతున్నారని ఇక్కడ మనం చూస్తాం. మొదటి వారు దుష్టులు, రెండవ వారు పాపులు, మూడవ వారు అపహాసకులు. సో దుష్కార్యములు చేయువారిని దుష్టులు అంటాం, అంటే చెడ్డ పనులు చేయువారు. సో చెడ్డ పనులు వారు చేయటం కాకుండా చెడ్డ పనులు చేయటానికి ప్రేరేపించేవారు కూడా ఉంటారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆలోచన చెప్పినప్పుడు వారి ఆలోచన ప్రకారము నడవకూడదు. దేవుని యొక్క బిడలు నడవలసిన మార్గం ఏంటంటే యెహోవా యొక్క నామందు నడవాలి, అనగా ప్రభు యొక్క వాక్య ప్రకారము నడవాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదట. రెండవది పాపులు ఉన్నటువంటి వారి మార్గంలో కూడా నిలవకూడదట. ఎందుకంటే వారు యొక్క మార్గంలో మనమున్నప్పుడు మనము కూడా పాపులమని నిర్ధారణ చేయబడుతుంది. చూడండి, త్రాగుబోతుడి దగ్గర నిలబడితే త్రాగు నువ్వు కూడా త్రాగావా అంటారు. ఒకసారి నేను కళ్ళు దుకాణం దగ్గర ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నాను. నా బ్యాగ్ పోతే వారికి దొరికింది, వారు మరలా తిరిగి ఇవ్వగా నేను వారితో మాట్లాడుతున్నాను థ్యాంక్స్ చెప్తూ. ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక ఆయన వింతగా చూశాడు. అంతేకాకుండా బయటకు వెళ్ళిన తర్వాత ఏమని చెప్పాడంటే అదిగో పాస్టర్ గారు కూడా కళ్ళు దాగుతున్నాడు అని చెప్పారు.
సో ప్రియమైన దేవుని బిడ్డరా, మనం అక్కడ స్థలములో ఉండకూడదు. ఆ మార్గంలో కనుక ఉన్నాము గనుక ఏమైంది? ఆ నిందబడింది. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదట, పాపుల మార్గమున నిలవకూడదట. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. ఇలా కూర్చోకుండా మరి ఎక్కడ ఉండాలట? దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని ధర్మ సన్నిధిలో ఉండాలి. దేవుని ధర్మశాస్త్రము చేత నడిపించబడుతుండాలి, అంటే దేవుని వాక్యము చేత నడిపించబడుతుండాలి. అందులో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీవెన ఉంది. కనుక ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మూడు మార్గాల్లో నిజమైన ధన్యతను మనం పొందగలుగుతాం. కనుక ఈ లోకంలో ఆస్తి కలిగి ఉండటం కాదు, ఐశ్వర్యం కలిగి ఉండటం కాదు, కుమారులు కలిగి ఉండటం కాదు, లేక భోగభాగ్యాలు అనుభవించటము ఆశీర్వాదము ధన్యత కాదు. కానీ ఆ నిజమైన ధన్యత ఏంటంటే నిజరక్షకుడైన దేవునిగా నీవు కలిగి ఉండటం. రెండవది, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడటం, పవిత్రమైనటువంటి జీవితంలోనికి రావటం. మూడవది, ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉండటం. ఈ మూడు కార్యాలు ఎప్పుడైతే మనము చేయగలుగుతామో నిజమైన ధన్యులమని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభువు నామమున నేను మీకు మనవి చేయనదేమనగా, ఈ లోకంలో వాటి కోసము ప్రాకులాడి అదే భాగ్యము ధన్యత అనుకుంటే మన జీవితం చివరికి నరకాగ్ని పాలవుతుంది, వ్యర్థమైపోతుంది. కనుక యేసు ప్రభువును నమ్ముకొని ఆయన చేత పరిశుద్ధపరచబడి ఆయన మాట ప్రకారం నీవు జీవిస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నతమైనటువంటి కృపను, సమాధానాన్ని, రక్షణను అనుభవిస్తావు. లోకం విడిచిన తరువాత నిత్యమైన దేవునితో ఉండే ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి అలాంటి కృపను అనుభవించటానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ నేను ప్రేరేపిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా, మీ పవిత్రమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజమైన ధన్యత ఏమిటంటే మాకు తెలియజేశారు ప్రభువా, మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండటమే. నాయనా, అలా కలిగి ఉన్నప్పుడు, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు మా జీవితాన్ని కడుగుతావు, పరిశుద్ధపరుస్తావు. అలాగే మీ చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటము లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించటం మరి ఒక ధన్యత. ఆ తరువాత మీ మాట ప్రకారం జీవించడం ధన్యత. అనగా తండ్రి, ఈ విధంగా చేయబడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీ రాజ్యములో పరిశుద్ధుడైన నీతో మేము ఉండగలుగుతాం. కనుక అలాంటి అనుభవంలోనికి విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, యేసు ప్రభు నామంలో మరొకసారి మీకు శుభములు. మా యొక్క పరిచర్య కొరకు బ్యాప్టిస్ట్ సంఘం, ఎరుపాలెం, చొప్పకట్లపాలెం, తక్కెళ్ళపాడు అనే ఈ మూడు గ్రామాల్లో నేను సేవ చేస్తున్నాను. మా సంఘముల అభివృద్ధి కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి మా యొక్క తక్కెళ్ళపాడు గ్రామంలో ఒక నూతన మందిరాన్ని కడుతున్నాం. ప్రభు దాన్ని త్వరలో సంపూర్తి చేయలాగిన మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మమ్మల్ని సంప్రదించాలంటే 9493038547 అనే నంబర్ను సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ఏవి చిట్టిబాబు, తెలుగు బాప్టిస్ట్ సంఘము, ఎరుపాలెం గ్రామము, ఖమ్మం జిల్లా, తెలంగాణ. నా యొక్క ఫోన్ నంబర్ మరొకసారి చెప్తున్నాను, 9493038547. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.